వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో శాంతినగర్ సిరికొండ ప్రధాన రహదారిలో సీసీ రోడ్డు నిర్మాణానికి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి ఎంపీపీ మాలోతు బూల భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు గుగులోతు కళావతి, సర్పంచ్ కమటం మల్లేశం, ఎంపీటీసీ బానోతు పద్మ, రైతు బంధు అధ్యక్షులు ఎడ్ల సాగర్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సిరికొండ ఆర్ఎన్బిఏఈ అంజయ్య పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి శాంతినగర్ మరియు చుట్టుపక్కల గ్రామాల మండలాల ప్రజల ప్రధాన సమస్య సిరికొండ వేములవాడ రోడ్డు శాంతినగర్ గ్రామం నుండా వెళ్ళేది అవతల వైపుకు ఇవతల వైపుకు అంటే బ్రహ్మాండంగా బీటీ రోడ్డు అట్లాగే కల్వర్ట్స్ సుందరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారు అట్లాగే ఆర్ఎన్బి శాఖ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈ రోడ్డు పైన ప్రత్యేక శ్రద్ధ వహించి వేములవాడ సిరికొండ రోడ్డు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ శాంతినగర్ గ్రామంలో సీసీ రోడ్డు వేసుకోవడానికి చాలా రోజులుగా మనం పెండింగ్లో ఉంది. ఎట్టకేలకు మంత్రి గారి చొరవతోటి శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి ప్రాతినిధ్యంతో గౌరవ మంత్రివర్యులు మన ప్రియతమ నేత కెటి రామారావు గారి సహకారంతో 54 లక్షల రూపాయలతోని ఈ రోడ్డు మంజూరు చేసుకోవడం జరిగింది. ఈరోజు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. త్వరితగతిన వర్షాకాలం లోపల ఆర్ఎన్బి ఏఈ గారిని అట్లాగే గౌరవ మిత్రులు కాంట్రాక్టర్లు గారిని కోరుతా ఉన్నాం. మంచిగా నాణ్యతగా వేసి వర్షాకాలం లోపల ఈ గ్రామస్తులకు ఈ రోడ్డు వెంబడి నడిచే ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా రోడ్డు నిర్మాణం చేసి ఇవ్వవలసిందిగా మనందరి తరఫున వారిని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ రోడ్డు నిర్మాణానికి సహకరించిన మరొకసారి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ గారు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి అట్లాగే మన ప్రీతమ మంత్రివర్యులు మన సిరిసిల్ల శాసనసభ్యులు గౌరవనీయులు కెటి రామారావు గారికి అట్లాగే ఆర్ఎన్బి మంత్రి గారు మిత్రులు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి వారందరికీ కూడా మనందరి తరఫున ఈ రోడ్డు మంజూరు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా